కందూరు నారాయణని గారిని చంపేసిరప్పుడు చంపినప్పుడు ఆయన ఈ పార్టీ పరంగానే చంపేసిరు గొడవలు అంటే ఇంకా పార్టీలో ఎక్కడ ఏదో దాని గురించి క్లియర్ అయితే తెలియదు వాళ్ళ భార్య అప్పుడు ఆయన చనిపోయిండు ఎలక్షన్లు వచ్చినవి వాళ్ళ భార్య వచ్చింది ఎలక్షన్లకు వచ్చి ఓట్ల కోసం కమే ప్రచారానికి వనపర్తి నుంచి పోటి చేశారు వనపర్తి తర్వాత రాజపేట పెద్దగూడెం అని అక్కడ తిరిగిరు అప్పుడు వెళ్ళిన నేను ఆమె దగ్గర వెళ్ళి ఆమె ఎంట తిరిగి ఊర్లలో ప్రచారానికి కూడా నేను పాడిన సాయంత్రానికి రావుల చంద్రశేఖరరావు గారు మా అమ్మ వాళ్ళ అంటే మా ఊరికి వచ్చిండు దొడగుంటపల్లికి వచ్చిండు వచ్చినాక అప్పుడు కూడా అక్కడ నన్ను పాడించిరు పాడితే ఇంకా ఆయన నా బొంగువైన గొంతుతో నేను ఏం చెప్పాలి ఇంకా నేను ఏం చేసినా ఈ పార్టీ ఏం చేసింది అంత ఈ చెల్లెమ్మ చెప్పింది కదా అని రెండు మాటలు చెప్పేసిండు ఆయన ఇక అంతే అంటే నేను ఆశతో నా ఈ దేవుళ్ళ పాటలు నేను కొన్ని సినిమాలకు కూడా ఇవ్వాలని పాటలు రాసిన అవన్నీ దానికి ఏమన్నా అవకాశం దొరుకుతుంది కొంచెం బయటికి వెళ్తే అన్ని చాలా సార్లు ట్రై చేసినా కానీ నాకు ఎక్కడ ఎప్పుడు ఎట్లాంటి అవకాశం దొరుకుతుంది పెళ్లికి ముందు పెళ్లి తర్వాత ఏం లేదు అంతా బంధు వరి నాటు కలుపు పత్తి అనుకుంటే ఈ పనిలోనే పడిపోయాను వ్యవసాయం ఆగిపోయింది ఈ అసలైన వ్యాపారం స్టార్ట్ అయ్యింది మరి మీ ఆయన గారికి చెప్పి ఇట్లా చెప్పినప్పుడు ఆయన రెస్పాన్స్ ఎలా ఉండింది అంటే నువ్వు పాటలు నాకు ఇష్టం అంటే సర్లే పాడు ఎక్కడో దగ్గరని లేదంటే ఆల్బమ్ మా ఆయన ఏమి అనకపోయేది ఆ రోజు కూడా నేను ఆవిర్భావ దినోత్సవానికి తెలంగాణ వచ్చిన సంవత్సరానికి జూన్ కు 2 కా పెట్టినప్పుడు వెళ్ళిన అప్పుడు వెళ్ళినప్పుడు మా ఆయన పంపించిండు హైదరాబాద్కి వెళ్ళాను అక్కడ మీటింగ్ పెట్టిండు కదా ఆ మీటింగ్ దగ్గరికి వెళ్ళినాం పాడాలి అని కానీ ఎవరు తెలిసిన వాళ్ళు లేరు కానీ అదే ఏదో ఒక్కొక్కరికి ఒక పిచ్చి ఉంటది కదా అట్లా వెళ్ళాను కానీ అప్పుడు మా బాబు చిన్నోడు ఇక్కడనే పెట్టిపోయినా తను రాత్రి అంతా బాగా ఏడ్చిండు నాకు అవంతా పూర్తి అప్పుడు అర్థం కాలేదు నేను వెళ్తా వచ్చేస్తా అనుకున్నా కానీ చీకటి అవుతుంది చిన్నపిల్లాడు ఏడుస్తాడు అనేది ఆలోచన లేకున్నది పోయిన తెలిసింది చీకటి అయింది ఏడుపొచ్చింది అక్కడ షాద్ నగర్ లో మా అన్న సెల్ ఫోన్ లేదు మా నాన్న దగ్గర ఒకటే చిన్న ఫోన్ ఉండేది మా అన్న దగ్గర ఉండి నైట్ ఉదయాన్నే 6 గంటలకు అట్లా బయలుదేరి 10 గంటల వరకు వచ్చేసిన కానీ ఇంకా అప్పుడు పడ్డాయి బాగానే అక్షంతలు పడ్డాయి ఎందుకంటే దీని విలువ తెలియదు కదన్నా ఒకటి విలువ ఇప్పుడు ఒక దాని విలువ ఒకరికి మాకు తెలియదు కదా వాళ్ళకి తెలియక అన్నారు అని నేను కూడా ఏం అనుకోలేదు కానీ నేను మాత్రం మనసులో ఎప్పుడు పాడుకునేదాన్ని ఇప్పుడు మా ఆయనతో చెప్పేదాన్ని నాకు ఇట్లా అట్లా అని ఇప్పుడు మా వాళ్ళు మా అత్త మామ వాళ్ళు కానీ మా ఇద్దరు మరదులు ఉన్నారు నాకు వాళ్ళు కానీ మా నడిపి ఆయనకు పెళ్ళి అయింది వాళ్ళ భార్య ఇప్పుడు మా ఆయన ఇంకా అందరు ఫుల్ సపోర్ట్ ఇప్పుడు మా ఆడబిడ్డలు కానీ వాళ్ళ భర్తలు కానీ ఇంకా అందరు ఇప్పుడు అందరు చూస్తారు కదా ఇక నేను ఎప్పుడు అనుకుంటా ఉంటా కదా ఇంకా సరేలే అన్నట్లు ఇప్పుడు అందరూ మద్దతు వచ్చింది ఇప్పుడు సినిమా పాటలకు రాసుకుంటానంటావు కదా ఏమేమి రాసుకున్నావు ఏదైనా ఒక పాట పాడి వినిపిస్తావా మరి గులాబీ పెదవుల గుమ్మా గుమాయించ సొగసమ్మ వసంత వలపుల రెమ్మ స్వరాల స్వాగతం అమ్మ పెదవి పువ్వులో పట్టు తేనెలా పుట్టి ప్రేమ హాయి నిన్ను చూసే వేళ నోయి పసిడి వన్నెలా పాల బుగ్గలే పంచుకొని పిలిచే నీ వెంట నడిచి వచ్చే గులాబీ పెదవుల గుమ్మా గుమాయించు సొగసమ్మ వసంత వలపుల రెమ్మ స్వరాల స్వాగతం అమ్మ వల్లంతవులు కాకులు కేటి తలుక విలేసి నీ సోకులీల విరహాల ప్రేమ గోళ చూపుళ్ళ చురుక వంపుళ్ళ వరద పొంగేటి నీ యౌవనం తరగల్లే తాకుతుంది ఓ పలేని నీ తాపమే నన్నోరగ చూస్తుంది అందలేని నీ అందమే నన్నల్లరి పెడుతుంది నీ నవ్వులేవో ఆ వెన్నెలల్లే పన్నీటి జల్లె కురిసే నీ పైటగాలే నన్ను తాకగానే నిలువెల్ల పులకరించే నా వెన్ను తట్టి పిలిచేని గులాబీ పెదవుల గుమ్మా గుమాయించే సొగసమ్మ
వసంత వలపుల రెమ్మా స్వరాల స్వాగతమమ్మా. బాబా చాలా బాగుంది. అయితే ఇప్పుడు నీతో పాటు పోటీకి వచ్చి పాడదామని ప్రయత్నం చేసిన వాళ్ళు పాడారా నీకంటే బాగా? బాగా పాడలేదు. వాళ్ళ సినిమా పాటలు వాడారు, నేను సొంతంగా రాసుకొని నేను వాడిన. అందరూ మా చేనుకు పని చేయడానికి వచ్చిన వాళ్ళు, ఇంట్లో పక్కల వాళ్ళందరూ నువ్వు వాడితేనే మేము వింటాం, ఇక్కడ ఉంటాము రా అని నన్ను తీసుకుపోయేది వాళ్ళే. నన్ను తీసుకుపోయి పాడిచ్చేది. జనరల్ గా పొలం పనులప్పుడు ఆ పనులప్పుడు పాటలు పాడుకుంటూ పనులు చేస్తుంటే అసలు పనే తెలియదు. వెరీ గుడ్. సో అప్పటి నుంచి నీకు ఒక పోటీ ఉంది. మరి అయితే ఇప్పుడు ఇట్లా అనే వాళ్ళు అందరూ ఇప్పటికైనా నమ్ముతుండ్రా లేదా? తెలుసు వాళ్ళకి అట్లా. ఇప్పుడు నేను అప్పుడు మాత్రమే లేదు లేదు ఎవరో ఒకరు రాసిస్తున్నారు అనే ఇదిలోనే ఉన్నారు. లేదు, నేను ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అంటే ప్రతి సంవత్సరం కోటి పాడుతున్నా కాబట్టి, జెండకాడ వాడుతున్నాను కాబట్టి, భజన కీర్తనలు కూడా పాడినా కాబట్టి, ఎక్కడంటే అక్కడ నేను ఎప్పుడంటే అప్పుడు పాడుతున్నా. అవి వాళ్ళు వినను పాటలు కదా, నేను పాడుతున్నాను కాబట్టి వాళ్ళకి అర్థం అయిపోయింది. రాస్తుంది పాడుతుంది, పార్టీలో కూడా వాడినా కాబట్టి ఇంకా అదంతే, ఆమె రాస్తుంది పాడుతుంది అని అర్థం అయిపోయింది. అట్లా అంటున్నప్పుడు నీకేమనిపించేది? మనం ఏదైనా చేస్తున్నప్పుడు మనం చేయట్లేదు అంటే నిజంగా అది ఒక ఇబ్బందికరమైన బాధాకరమైన అట్లా మా ఫ్రెండ్స్ ఉంటుంది. మా ఫ్రెండ్స్ రాస్తున్నావు పాడుతున్నావు వాళ్ళు చాలా కాలం నమ్మలేదు. అప్పటి ఎట్లా అనిపించేది నీకు? నాకు ఏం అనిపించలేదు, అర్థం కాదు, ఏం రాలేదు. కానీ నాకు ఒకటి అనిపించేది, నా మీన పొడితోనన్నా వీళ్ళు పాడడానికి బయటకు వచ్చిర్రు, నయం బాగుంది అనుకున్నా, మంచిగా వచ్చిర్రులే అనుకున్నా. అసలు అక్షరం ముక్కల రాని వాళ్ళు కూడా తెలంగాణ మట్టిలో పాడతారు. కొండయ్య ఆయన గొర్రెల కాపరి కొండయ్య, ఆయన యూట్యూబ్ ఛానల్ గానీ ఆయన గానీ ఏకంగా సినిమా తీసింది. అవును చూసిన మనం ఫోక్ టీవీ తరపున ఆయన వేరే డిఫరెంట్ గా ఒక కాన్సెప్ట్ తో మేము ఇంటర్వ్యూ చేయడం కూడా జరిగింది. ఆయన ఎన్ని పాటలు పాడిండు, అసలు ఆయన ప్రతిభ కానీ అలాగే తెలంగాణ మరి ఆయన అందశ్రీ గారు మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు ఆ పాట రాసిన ఆయనకి కూడా ఏమి చదువు రాదు. అవును అట్లా చాలా మంది ఉన్నారు. ఆయన చెప్పిండు, అవును చెప్పిండు. ముఖ్యంగా కొండయ్య అనేది ఇప్పుడు ఒక పెద్ద ఆయన మన తెలుగు సమాజంలో తెలంగాణ అని కాదు ఆంధ్ర అని కాదు ఆయన ఒక పెద్ద ఉదాహరణ కళ్ళ ముందు. ప్రతిభకి లేదంటే చదువుకి సంబంధం ఉండదు, అది సహజ సిద్ధంగా ఉంటుంది మట్టి మనుషుల్లో అని చెప్పడానికి ఎన్ని పాటలు రాసిండు ఆయన, యాక్ట్ చేసిండు. జుట్టు ఎట్లా పెంచుకొని మంచి అందమైన గువ్వవే నువ్వు ఆ పాట, అసలు ఆ పాటతో డీజే కానీ అది అట్లా ఒక ఇది మనకు ఒక ఉదాహరణ అని చాలా మంది ఏంటంటే జీర్ణించుకోలేరు, వాళ్ళకి రాదు. మనకు రాందని కొంతమంది వేరేలో ఉంటే ఆ టాలెంట్ మనం ఒప్పుకోలేము, ఒక వర్గం ఉంటారట. సో ఏదేమైనా కూడా చదువుకి లేదంటే బాగా చదివిన వాళ్ళే బాగా రాస్తారు అంటే మరి మేము బాగానే చదివాను మాకు రాయడం రాదు అట్లా దానికి దీనికి సంబంధం దానికి చదువుతో సంబంధం కూడా ఉండదు. అట్లా నీకు దేవుడి శక్తినిచ్చిండు, చాలా మంచిదమ్మా. పెళ్ళయి ఇప్పుడు దాదాపు 12 ఏళ్ళు అట్లా అవుతుందమ్మా, మరి ఎప్పుడు మీ ఆయన గారు ఏదైనా ప్రత్యేకంగా నువ్వు బాగా పాడతావనే విషయం ఆయన గుర్తించిందా లేదా? తెలుసు ఆయనకి, తెలుసు. అత్తమ్మలు అత్త మామ మరుదులు అంటే వీళ్ళల్లో ఎవరన్నా బాగా ఎప్పుడన్నా ప్రత్యేకంగా ఏదైనా ఒక పాట పాడమని అట్లా పాడించిన పాడిస్తుంటారా ఏదైనా ఏదో ఒక పాట సందర్భంగా? మా మరిది గారు ఆయన గోపాలమిత్రాన్ని ఫస్ట్ లో ట్రీట్మెంట్ చేస్తుంటాడు. ఆయన అప్పట్లో కేసీఆర్ మాకు జీతాలు పెంచట్లేదు అని వాళ్ళప్పుడు ధర్నా చేసిర్రు. అప్పుడు పాడాలి ఒక పాట నన్ను పాడాలి అని చెప్పేసి ఒక పాట రాయిద్దామా అని నన్ను అడిగిండు. నేను రాసిన కూడా ఏం పాట అది? పల్లె పల్లెలో పాడి పశువుల ప్రాణ దీపమమ్మ గోపాలమిత్ర మూగ జీవులకు జీవన యాగం చేపట్టినమ్మ గోపాలమిత్ర తీయని పాలు కమ్మని జున్ను ప్రేమగా పెరుగు వెన్నలు నెయ్యి ఎన్నో ఇచ్చేయి మూగ జీవులకు సేవ చేసిన అన్నలందరికీ శతకోటి దండాలు ఎన్ని చేసిన ఎనుక వాడెనమ్మ గోపాలమిత్ర పల్లె పల్లెలో పాడి పశువుల ప్రాణ దీపమమ్మ గోపాలమిత్ర మూగ జీవులకు జీవన యాగం చేపట్టినమ్మ గోపాలమిత్ర.
అని రాసిన వాళ్ళు ధర్నాలు చేసిరు అప్పుడు కేసీఆర్ మాకు జీతాలు పెంచిండు ఈ నెల నుంచి అని ఇంకా ఈ పాట కూడా ఏం పాడలేదు పాట బయటే రాకముందు జీతాలైతే పెరిగినాయి మరి అయితే ఇప్పుడు ఇక మరి ఫోక్ సాంగ్స్ సంబంధించి ఇంకేదన్నా ఒక పాట నువ్వు రాసుకున్న ఏమను ఉన్నాయా ఫోక్ సాంగ్స్ నేను ఈ మధ్యలో కూడా ఫోక్ సాంగ్స్ రాస్తే బాగుంటుందని బాలు అని మా మరిది సిటీలో ఆయన చదువుకుంటుండు వద్దమ్మా ఫోక్ సాంగ్స్ కూడా ఇవి ఎప్పుడు ఈ దేవుని పాటలే ఈ సినిమా పాటలు అనకుండా ఫోక్ సాంగ్స్ కూడా ట్రై చేయి చూద్దాం గానీ అని అన్నాడు ఇచ్చిండు మరి ఆ మేరకు ఏమన్నా రాసివా రాసిన మరి పాటమ్మా కడవ తీసుకొని కనగల్ల తోటల్లో కడబాయి నీళ్లకు నేనే పోతే కడవ తీసుకొని కనగల్ల తోటల్లో కడబాయి నీళ్లకు నేనే పోతే కదలడు మెదలడు కర్ర ముఖ పొడు కళ్ళ పగించి నన్నే చూస్తాడు అమ్మవోని నేను నీళ్ళకి కనగల్ల కడబాయికి అమ్మవోని నేను నీళ్ళకి కనగల్ల కడబాయికి వెళ్ళిపోతే ఎంబడొస్తాడు ఏమే పిల్లని అంటాడు వెళ్ళిపోతే ఎంబడొస్తాడు ఏమే పిల్లని అంటాడు బిందె తీసుకొని బంతి తోటలకెంచి బండబాయి నీళ్ళకి నేనే పోతే బిందె తీసుకొని బంతి తోటలకెంచి బండబాయి నీళ్ళకి నేనే పోతే బుర్రు బుర్రు నాకు అడ్డం వస్తాడు బొమ్మలేరేసే బక్క మొక్కపోడు అమ్మవోని నేను నీళ్ళకి బంతి తోటల బండబాయికి అమ్మవోని నేను నీళ్ళకి బంతి తోటల బండబాయికి బాగున్నావ పిల్ల అంటాడు బావని పిలవమంటాడు బాగున్నావ పిల్ల అంటాడు బావని పిలవమంటాడు బాగుంది బాగుంది చాలా బాగుంది అంటే సాధారణంగా జానపదాలంటే ఈ బావ మరదళ్ళ కాస్త రొమాంటిక్ ఇది గీతాలు అనేకం ఉంటాయి